అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గం గెలిచి మళ్ళీ రాజంపేట తెలుగుదేశానికి పంచుకోవటం చెప్పేసి నిరూపించేదానికి అవకాశాలు ఇచ్చాయి. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు వాళ్ళు చేశారు. చేసేదానికి బలమైన కారణం ఫ్రస్ట్రేషన్. ఇంత ఖర్చు పెట్టిన వందల కోట్లు ఇచ్చించి సీటు కొనుక్కొని 100 కోట్లు పైగా ఎలక్షన్లో ఖర్చు పెట్టి అవమానానికి గురవుతానని చెప్పేసి ఫ్రస్ట్రేషన్తో చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేశారు. కొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లు కూడా లోపలికి రానికన్నా చేశారు. కొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్తో ముక్కైనారు. ఏదేమైనప్పుడు కూడా ఓటర్ మహాశైలు బూతులు ఎందుకు అక్కడ వ్యతిరేకలు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా అక్కేపాడు ఏరియాలో ఇలాంటి రాక్షస కృత్యాలు జరుగుతాయని చెప్పేసి మేము ఊహిస్తున్నాం. అయినా కూడా ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు జరగాల్సిన చోట అక్కేపాడు ప్రాంతంలో కానీ ఇంకొకటి కుంపిణి కుందానెల్లూరు మందిరం ఇక్కడ ఘోరంగా ప్రజాస్వామ్యానికి బట్టలు ఇచ్చేస్తారు. ప్రజాస్వామ్యం నిలువెత్తు బట్టలేని మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.